डैरी प्रजा फ्रंट अद्यक्ष अमर भूमय गारी अंकितम रैलवे जेएसी प्रत्येक अभिनंदन ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో గత 4 దశాబ్దాలుగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో 4.5 దశాబ్దాలుగా కొనసాగిన మిత్రుడు భూమయ్య గారు గత నెల 24వ తేదీ అంతర 10 గంటలకు రాత్రి 10 గంటలకు చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఎన్నో పోరాటాలు చేసి అతని మరణంపై సిటింగ్ జడ్జ్ న్యాయ విచారణ జరిపించాలని కోరుతూనే ఉన్నాం. ఈ క్రమంలో ఒకట రైల్వే జేసీ వాళ్ళు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జేసీ వాళ్ళు ఇట్లా అతని నిజాయితీని నిబద్ధతను అమరత్వాన్ని గుర్తించి అంకితం చేయడాన్ని మరొకసారి తెలంగాణ ప్రజాఫ్రంట్ తరపున తెలంగాణ రైల్వే జేసీకి అభినందనలు తెలుపుతూ ఈరోజు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంకి వచ్చిన వేదికను అలంకరించిన పెద్దలకు మరియు మిత్రులారా, నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీ నుంచి కేంద్రానికి వెళ్లిపోయేటందుకు మళ్ళీ టైం అడిగిన సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు రాష్ట్రపతి ఇంకా మీ నగరాలు చెల్లవు అని చెప్పేసి టైం ఇవ్వలేదు. ఇంకా టైం ఇవ్వలేదు. ఇదే క్రమంలో ఇంకా టైం ఇవ్వరా అని చెప్పేసి రాజ్యాంగానికి అతీతంగా చట్టానికి అతీతంగా అసెంబ్లీ రూల్స్ కు విరుద్ధంగా ముఖ్యమంత్రి ఒక నోటీస్ ఇచ్చింది. 43 రోజులు మొదటిసారి, దాని తర్వాత 7 రోజులు, రెండోసారి 50 రోజులు చర్చించిన తర్వాత నోటీస్ ఇచ్చేసింది వాపస్ పంపాలని. అంటే ఇతను ఎంత దుర్మార్గ ముఖ్యమంత్రో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 1000 మంది పిల్లల ప్రాణాలు పోయే సమయం లోపల ఇతను ముఖ్యమంత్రిగా రోషయ్య నుంచి తను పదవిని అలంకరించింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తన కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఒప్పుకుంటామని చెప్పేసి ఈ రోజు ఎంత దుర్మార్గంగా వ్యవహరించిన విషయం మనం అందరం కూడా చూశాం. దీనికి అంతటికి కారణం ఏంది అని అంటే తెలంగాణ ప్రాంతంలోని వనరులన్నీ కూడా దోచుకోవడానికి సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు ప్రతినిధిగా పాత్ర వహిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తన శాయశక్తులు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగమే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన నోటీస్ ఇచ్చిన మరుక్షణమే ఇద్దరు పిల్లలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మనస్తాపానికి గురైపోయి చనిపోయారు. ఒకరు మెదకు, ఒకరు కరీంనగర్. మిత్రులారా, ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కొరకైతే మనం సుదీర్ఘకాలం పోరాడమో, ఏ ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమ నిర్మాణంకై రాబోయే రోజుల్లో పోరాడాలో, ఇదంతా కూడా తెలంగాణ ప్రజల ఐక్యతతోటి మొత్తం సంఘటితం కావడం ద్వారానే పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలోని రైల్వేలు మొత్తంగా కూడా మొట్టమొదటిసారిగా ఎట్లయితే మన మద్రాసుకు సదరన్ రైల్వే ఉందో తెలంగాణ కూడా ఒక సౌత్ సెంట్రల్ రైల్వే కేవలం తెలంగాణకు మాత్రమే ఉండాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక కాజ్పేట్ మాత్రమే రైల్వే డివిజన్ కాదు, మహబూబ్నగర్ రంగారెడ్డిని కూడుకొని ఒక రైల్వే డివిజన్, నిజామాబాద్ ఆదిలాబాద్ ను కూడుకొని ఒక రైల్వే డివిజన్, కరీంనగర్ మెదడు చూసుకొని ఒక రైల్వే డివిజన్ ఉండాల్సిన బాధ్యత ఉంది. కాజిపేట రైల్వే డివిజన్ ప్రతిపాదన సుదీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంది. తెలంగాణలోని దాదాపు 10 జిల్లాల్లో కూడా మండలాలన్నింటికి రైల్వే పోవాల్సిన అవకాశం వస్తే పోతుంది, కానీ ప్రతి తాలూకా కేంద్రాన్ని కవర్ చేస్తూ రైల్వే లైన్ ఏర్పడాల్సిన బాధ్యత ఉంది. ప్రతి తాలూకా కేంద్రాన్ని ఏర్పాటు కలుపుతూ రైల్వే లైన్ ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలో రైల్వే ఉద్యోగులకు ఎన్నో అవకాశాలు వచ్చడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలోని ఈ మధ్య కాలంలో చదివిన ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఎన్నో అవకాశాలు వచ్చినందుకు అవకాశం ఉంటుంది. ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడో 20-25 సంవత్సరాల నుంచి మనల్ని ఉగురిస్తున్న కోచ్ ఫ్యాక్టరీకి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. కాజిపేట లోపల దానికి స్థలం కేటాయించాలని మనం కొట్టడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఇవాళ కాజిపేట రైల్వే జంక్షన్ ఒక 4 ప్లాట్ఫామ్లు కలిగిన కేవలం ఒక సెంటర్ గా మారిందే తప్ప మొత్తంగా ఆ జంక్షన్ పరిధిలో ఉన్న ఇటు ఖమ్మం నుంచి కానీ ఇటు మనకు కొత్తపల్లి నుంచి కానీ ఇటు మనకు పెళ్ళపల్లి రామకృష్ణపురం ఇదంతా నుంచి కానీ మందవారి నుంచి కానీ
రూపాయలు సౌసంకం రైల్వే జోన్కు వస్తుందంటే కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాలోని సరుకు రవాణా ద్వారా మాత్రమే అనే విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. అయితే ఇవాళ కాజీపేట రైల్వే జంక్షన్ ఒక జంక్షన్ గా లేకుండా కేవలం నాలుగు ప్లాట్ఫామ్లు కలిగిన స్టేషన్ గా మాత్రమే మారింది. దీని కారణం ఏంటంటే సీమాంధ్ర అధికారులతో కుమ్మక్కైన కేంద్ర రైల్వే అధికారుల ప్రాంతమే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు కాజీపేట పక్కన ఉన్న కడుపుకొండ, మణికొండ, తరాలపల్లి, రాంపేట, బట్టుపల్లి, దర్గా ఇవన్నీ గ్రామాల్లో కూడా దాదాపు మెజార్టీ ప్రజలు ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరూ కూడా రైల్వే ఉద్యోగులుగా ఉండేది. కానీ ఇవాళ మొత్తంగా కూడా ఖాళీ అయిపోవడానికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఆ సంస్థను అభివృద్ధి చేయకపోవడం అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం లోపల మన వనరులను మనం కాపాడుకుంటూ మన ఉద్యోగాలను మనం కాపాడుకుంటూ రైల్వే రంగం పూర్తిగా విస్తరిస్తే మాత్రమే ఇవాళ తెలంగాణ లోపల రైల్వేకు ఒక ఆరోగ్యకరమైన విధానం ఉండడంతో పాటు మన అందరి పిల్లలు మళ్ళీ తెలంగాణ ప్రజలందరి పిల్లలు రైల్వే రంగంలో కూడా ఉద్యోగాలు దొరకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా మనం ఏ రంగంలో పడితే ఒక ఎలక్ట్రిసిటీ, ఒక రైల్వే, ఒక ఇంకా నీటిపారుదల రంగం, ఇట్లా అన్ని రంగాలు ఏవైతే మనం అనుకుంటున్నామో వాటి అన్నింటిలో కూడా ఒక ప్రజాస్వామిక తెలంగాణ కొరకు మనం ఛాయశక్తులు జోడించి పోరాటం అని తెలియజేస్తూ ఆ పోరాటంలో మనం అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.